అది నీ మీద అలా పడుతుందేంటి? ఆ అది అలానే పడుతుంది, పోతుంది, వస్తుంది, గిల్లుతుంది, కొరుకుతుంది. నీకెందుకు సిగ్గు లేకపోతే? నాకెందుకు సిగ్గు? నేను మగాణ్ణి తెలుసుకా. ఎంత టాంటెక్స్ డైరీ అయితే మాత్రం ఇంత ఎగ్జిబిషన్. ఆ అమ్మాయి ఉండగా ఊడిందా వెళ్ళా కూడిందా? ఉండగానే ఊడింది. అయ్యో అది మ్యాటర్. ఆయన ఎక్కడున్నా ఇంటికి తిరిగి వచ్చేలా చూడు స్వామి. ఏమిటి తల్లి ఈ అవతారం ఎత్తావు? ఏం లేదత్తయ్య, ఆయన ఇంటికి వస్తే నెల రోజులు పూజ చేసి దంపతులిద్దరం నడుచుకుంటూ కొండకొస్తామని మొక్కుకున్నానత్తయ్య. వాడు ఇంట్లో ఉన్నంతసేపు ఈ ఇంట్లో ఒక్కళ్ళైనా వాడిని మనిషిగా చూశారా? వాడు బయటికి వెళ్ళగాని వాడి ఇంటికి తిరిగి రావాలని మొక్కుకుంటే వస్తాడంటే పిచ్చిదాన. చిన్నప్పటి నుంచి నేను ఎన్నోసార్లు మొక్కుకున్నాను, ఒక్కటైనా తీర్చాడా వీడు? దేవుడు లేదు, దెయ్యం లేదు, నోరు మూసుకోవే. ఈ సంగతి తెలుసుకోలేకే నా కొడుకు సంపాదనలో సగం పూజలకని ఈడి యదాను కొట్టాను. సభాషమ్మా, కనీసం ఇప్పటికైనా నువ్వు నాస్తికురాలుగా మారినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా మాట వింటే ఇంకా నిన్ను అభిదేవాదిగా మారుస్తాను. మనిషికి అన్నం ముఖ్యం కాదమ్మమ్మా, ఆదర్శం ముఖ్యం. నోరు మొయ్యరా బెదవ. వాడెంతో కష్టపడి ఎవరి కాళ్ళలో పట్టుకుని ఉద్యోగం వేయిస్తే వద్దు పొమ్మని తిరగొట్టిన నీకు ఆదర్శమా? ఈ కష్టకాలంలో ఆ ఉద్యోగం ఏముంటే పట్టాడు అన్నం పెట్టేదిగా. అయిపోయి వారం రోజులైంది ఆడుంటేనేనమ్మా ఈ సోకులు ఈ పౌడర్ డబ్బాలున్ను. ఆడు లేకపోతే మనం బతికేంటో తెలిసిందిగా. ఇక పదండి, ఆడెక్కడున్నాడో ఎతికి ఆడి కాళ్ళు పట్టుకుని ఇంటికి తీసుకొని.